శివశక్తి ఆత్మిక లలితాంబికని ముగించి సగమే రాశాడు 182 ఉన్నారా ఎందుకు రాశాడు 182 ఉన్నారని రెట్టింపు చేయండి 365 సంవత్సరానికి రోజులు 365 లలితా సహస్రంలో శ్లోకాలు 182 ఉన్నారా అంటే పార్వతీదేవి సంబంధించింది సగం శివుడు మళ్ళీ సగం లెక్క ఇంత లెక్కగా వ్యాస మహర్షి ప్రణాళిక అబద్ధంగా రాస్తాడు జగద్గురువు అంటే వ్యాస మహర్షి కాదనడానికి మనమెవరం అండి మహానుభావుడు అంత ప్రణాళికాబద్ధంగా ఉంటుంది ఆయన అలాగా ఇక్కడ సరిగ్గా కాలం మధ్యలో అర్ధరాత్రి ఉద్భవించడం అంటే సగం సరిగ్గా మనం అంతవరకు జాగరణ ఎందుకు జాగరణ అంటే మెలకువగా ఉండడం నిజానికి అలవాటు చేయడం కోసం మనకి శివరాత్రి జాగరణం అని కార్తీక పౌర్ణమి జాగరణం అని యాకారిసి నాడు కూడా ఉపవాసం జాగరణం చేస్తారు అది విష్ణుపరంగానండి ప్రతి నెల రెండు యాకారిసులు కూడా విష్ణువును నమ్మినటువంటి భక్తులందరూ కూడా ముఖ్యంగా వైష్ణవ సోదరులు ఆ రోజు భోజనం చెయ్యరు ఆ రోజు జాగరణం కూడా చేస్తారు అర్ధరాత్రి దాటే వరకు ఏకాదశిని విష్ణుమూర్తి కుమార్తెగా భావిస్తారు ఖచ్చితంగా ఒక రాక్షస సంహారానికి ఏకాదశిని వినియోగించాడు ఆయన అమ్మాయి విష్ణుమూర్తి కూతురే రాక్షస సంహారం చేసింది ఏకాదశి విష్ణుమూర్తి కుమార్తె ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం జాగరణం చేసేవాళ్ళు ఇప్పుడు హిందువుల్లో చాలామంది ఉన్నారు నెలకి 2 సార్లు ఈ డైటింగ్ పద్ధతులన్నీ పాటిస్తే కార్తీక మాసం భోజనాలన్నీ ఉపవాసాలు చేస్తే శివరాత్రి నాడు జాగారం ఉపవాసం చేస్తే ప్రతి నెల 2 రోజుల పాటు అలాగే పాటిస్తే ఇంకా వీలైతే శనివారం నాడు కాస్త రాత్రి ఏ పిండో దీన్ని పడుకుంటే ఇదంతా డైటింగ్ కాదా అండి మీరు ఆలోచించండి ఎవరైనా లావుగా అవమన్నా అవుతారా మన హిందువుల పండుగల పబ్బాల్లో ఉండే ఆచార సంప్రదాయాలన్నీ పాటిస్తే ఆహార విహారాల్లో నియమబద్ధంగా ఉంటే ఆనందంగా ఉంటాం వేరే ఏమీ అవసరంలా ప్రత్యేకించి ఏ ఖర్చులు అవసరం లేదు అందుకోసమే జాగరణ ఇంకో విశేషం మెలకుగా ఉండడం జాగరణ అంటే ఏమిటి నిద్ర వచ్చేస్తున్నా సరే కళ్ళు నులుముకుని గిలజరని కూడా రాసేసుకుని బలవంతంగా కాసేపు నిద్ర వస్తున్నా సరే కాసేపు లేపరా అని ఇలా బలవంతంగా చేయడం కాదండి నిజానికి జాగరణ ఎలా ఉండాలి అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని జాగ్రత్త శ్లోకాలు ఉంటాయి వేదాంతంలో చెబుతారు ఖచ్చితంగా ధైర్యరత్నాపకారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శాంతి రత్నాపకారాయ తస్మై తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నీలో ఉండే శాంతి రత్నాన్ని హరించడానికి దొంగలు వస్తున్నారు మెలకుగా ఉండు నీలో ఉండే ధైర్యం అనే రత్నాన్ని హరించడానికి దొంగలు వస్తున్నారు మెలకుగా ఉండు నీలో ఉండేటువంటి సద్గుణాలనే రత్నాలని దొంగిలించడానికి దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండు వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి జాగరణం అంటే అర్థం అది ఎప్పుడు ఆత్మ మీద దృష్టి పెట్టాలి ఆత్మ మీద దృష్టి పెట్టడం అంటే శరీరం మీద దృష్టి ఉండకూడదు మనస్సు మీద ఉండకూడదు బుద్ధి మీద ఉండకూడదు ఇంద్రియాల మీద ఉండకూడదు లోపలికి 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 వెళ్ళిపోయి ఆత్మ మీద దృష్టి పెట్టాలి అదే మీకు శివరాత్రి కథలో ఉండి ఆత్మ మీద దృష్టి పెట్టకుండా శరీరం మీద దృష్టి పెట్టడం వల్ల బ్రహ్మ విష్ణువు ఇద్దరు గోతులో పడ్డారు శివరాత్రి కథ అంతా అది బ్రహ్మ విష్ణువు 4 ముఖాలున్న బ్రహ్మ 4 భుజాలున్న విష్ణువు గోతులో పడ్డారన్న అహంకారం కారణంగా మనం బడమా ఆ కథ ఏమిటో చూడండి బ్రహ్మ విష్ణు బ్రహ్మదేవుడు కమలంలో ఉద్భవించాడు నాభికమలం నుంచి విష్ణుమూర్తి నాభికమలంలో పుట్టాడు కానీ చుట్టూ చూశాట ఎవరూ కనపడలేదు ఎవరూ కనపడకపోతే ఎవరూ లేరనుకున్నాడు అజ్ఞానం అంటే అది ఎవరు కనపడకపోతే లేనట్టేనా ఒకటి ఇంట్లో అందుకని ఊరంతా అప్పులు చేశాడు కనపడ్డది వాళ్ళు ఏంటంటే అలాగా వాళ్ళ అబ్బాయిని అడిగితే చెప్తాడు మీ నాన్నగారు ఉన్నారా అంటే కాస్త తెలివైన పడితే నాన్నగారు లేరంటాడు తెలివి తక్కువ పడితే ఏమంటాడు మా నాన్నగారు లేరని చెప్పమన్నారంటాడు చెప్పమన్నారంటే ఉండడమే అర్థం